దేవునికి స్తోత్రం హల్లెలూయ మరి ఒక శుభవర్తమానం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మొదటిసారిగా మీరు ఈ సందేశాన్ని వింటున్నట్లయితే తప్పకుండా లార్డ్స్ హౌస్ తెలుగు అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. అయితే ఈరోజు ఈ సందేశంలోనికి వెళ్ళే ముందుగా ఒక వ్యక్తిగత అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. కొద్ది సంవత్సరాల క్రితము మేము హిందీ ప్రేయర్ కాల్స్ లిఫ్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఆ సమయంలో ఎక్కువగా నా భర్త ఆ ఒక హిందీ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేస్తూ ఉండేవారు, వాళ్ళకి ప్రేయర్ చేసేవారు, కౌన్సిలింగ్ ఇచ్చేవారు. అయితే నాకు ఒక బాధ్యత అప్పగించారు, అదేంటంటే ఆ ఒక మొబైల్ ఫోన్లో కాల్ రికార్డింగ్ ఉండేది. ప్రతి ఒక్కరు కాల్ రికార్డింగ్ అందులో వింటూ ఒక ఫామ్లో అవన్నీ వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ యొక్క సమస్యలు అన్నీ రాసుకుంటూ ఉండేదాన్ని. అలా వింటూ రాస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అప్పుడు నా భర్త ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవారు. ప్రతిసారి తనకు ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయాలన్నా, ఆఫీస్లో మరి ఎక్కువ పని ఉన్నప్పుడు ఆ ఫోన్లు లిఫ్ట్ చేయాలన్నా తనకు సమయం ఉండేది కాదు. దానివల్ల కొన్ని ఫోన్ కాల్స్ మిస్ అయిపోయేవి. అయితే అప్పుడు నాకేం చెప్పారంటే, నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు కాబట్టి ఈ ఫోన్ నీ దగ్గర పెట్టేస్తాను, ఎవరు ఫోన్ చేసినా సరే వాళ్ళతో నువ్వు మాట్లాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయని చెప్పినప్పుడు అది నాకు ఒక పెద్ద టాస్క్ లాగా కనిపించింది. నాకు అసలు హిందీ మాట్లాడడం రాదు, నేను ఎలా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు ఏదేదో చెప్తారు, వాళ్ళు చెప్పినప్పుడు దానికి నేను ఎలాగా ఆన్సర్ ఇవ్వాలి, వాళ్ళు మరి ప్రార్థన అడుగుతారు. చాలామంది నార్త్ ఇండియన్స్ ఎలాగుంటారంటే అండి, వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ మాతో వివరించుకుంటారు. అయితే లాస్ట్లో అడుగుతారు ప్రార్థన చెయ్యండి అని అంటారు. సరే అండి, మేము ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థనలో పెడతాను అంటే వాళ్ళు ఊరుకోరు. ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాల్సిందే. మనం ఆ కాల్లో ఉన్నప్పుడే వాళ్ళకి ప్రార్థన చేస్తే కానీ వాళ్ళు ఫోన్ పెట్టరు. అయితే నాకు వచ్చిన సమస్య ఏంటంటే, నాకు అసలు హిందీ మాట్లాడడమే రాదు అంటే హిందీలో ప్రేయర్ చేయాలి మళ్ళీ. అది నాకు చాలా ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించింది. ఎలా చేయాలి ఎలా చేయాలి అని అన్నప్పుడు నా భర్త దగ్గర అడిగాను, ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఫోన్ చేస్తే ఎలా ప్రార్థన చేయాలి అని అడిగి అదంతా ఒక బుక్లో రాసుకున్నాను ఆ ప్రేయర్ అంతా. తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అని అదంతా ఒక మళ్ళీ రాసుకున్నాను. మ్యారేజ్ అవ్వట్లేదు, గర్భఫలం లేదు, కోర్ట్ కేసెస్ ఉన్నాయి, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, ఇలా ప్రతి సమస్యను నేను ఆ ఒక ప్రేయర్ అంతా రాసుకుని దాన్ని చాలా బైహార్ట్ చేసుకునేదాన్ని, అదంతా చదువుకునేదాన్ని, అది నా సమస్యగా భావించి అదంతా రాసుకునేదాన్ని. ఒకరోజు ఆ మొబైల్ ఫోన్ నా దగ్గర పెట్టేసి ఇంట్లో పెట్టి వెళ్ళినప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు అది లిఫ్ట్ చేయాలా వద్దా, లిఫ్ట్ చేస్తే వాళ్ళు మాట్లాడితే నేను ఎలా సమాధానం చెప్పాలి, వాళ్ళకి ఎలా ప్రార్థన చేయాలని చాలా చేతులు షివరింగ్ వచ్చేసినాయి నాకు. ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే వాళ్ళు వెంటనే మరాఠీలో మాట్లాడారు. నాకు అసలు హిందీనే రాదు అంటే వాళ్ళు మరాఠీలో మాట్లాడారు. మరాఠీలో మాట్లాడినప్పుడు నాకు ఆల్రెడీ నేను ఆ కాల్ రికార్డింగ్స్ అన్నీ వింటూ ఉండడం వల్ల ఏ భాష ఎలా ఉంటుంది అనేది నాకు అర్థమైంది కొంచెం అప్పటికి. సరే నేను నాకు మరాఠీ రాదండి, హిందీలో మాట్లాడండి అంటే వాళ్ళు కొంచెం హిందీ కొంచెం మరాఠీ మిక్స్ చేసి నాతో మాట్లాడారు. నాకు కొద్దిగా అర్థమైంది, కొద్దిగా అర్థం కాలా, కానీ కంక్లూజన్ ఏంటంటే వాళ్ళు చెప్పిన దాంట్లో సారాంశం ఏంటంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సరే ఓకే, ప్రార్థన చేస్తానని చెప్పి నేను ఏదైతే బుక్లో రాసుకున్నానో హెల్త్ ఇష్యూస్ కోసం అదంతా ఒకసారి జ్ఞాపకం చేసుకుని చూసుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. ఆ రోజంతా ఫోన్ కాల్స్ ఎత్తిన తర్వాత నా భర్త ఇంటికి వచ్చేసాక నేను చెప్పాను, ఇంకా నేను ఈ ఫోన్ కాల్స్ ఎత్తను, నాకు చాలా భయంగా ఉంది, నేను తప్పులు మాట్లాడతానేమో, తప్పుగా ప్రార్థన చేస్తానేమో అని నాకు భయం వేస్తుంది, కాబట్టి నేను ఈ ఫోన్ కాల్స్ నేను ఎత్తను, దయచేసి మీరే మాట్లాడండి, కావాలంటే నేను కాల్ రికార్డింగ్స్ అన్నీ విని వారి బర్డెన్స్ రాస్తాను, కానీ ఇది నేను చెయ్యను అని చెప్పినప్పుడు నా భర్త ఒక మాట చెప్పారు, ఎప్పుడూ కూడా నీ లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, రాదు, తెలీదు, నాకు భయం, ఇది ఎలాగా అని నువ్వు చెప్పకూడదు, క్రీస్తులో సమస్తము సాధ్యమే, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి, భయపడితే ఏది
మనకి రాదు, కొత్త విషయాలు నేర్చుకోలేము, ధైర్యంగా ప్రతి సమస్యను మనం ఎదుర్కోవాలి, అప్పుడే ఈ సేవ మనం చేయగలము, అప్పుడే ప్రతి సమస్యని మనం దాటుకొని ముందుకు వెళ్ళగలము. రాదు 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 అని కూర్చుంటే నువ్వు ఇంకెప్పటికీ హిందీ వాళ్ళతో మాట్లాడలేవు అని నన్ను ప్రోత్సాహపరిచినప్పుడు కొద్ది రోజులు భయపడుతూనే మాట్లాడాను. ఆ తర్వాత నాకు వచ్చి రాని హిందీలోనే వాళ్ళతో వాళ్ళకి మాట్లాడడం, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం స్టార్ట్ చేసేదాన్ని. ఈ యొక్క విషయాలు నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నా సందేశం ఇదే. భయము, తెలీదు, నాకేమి రాదు, నేను ఎలా దేవుడి కోసం వాడబడాలి, దేవుడు నన్ను వాడుకుంటాడా అని చాలామందికి ప్రశ్నలు ఉంటాయి. బహుశా ఈ సందేశం వింటున్న మీలో కూడా అనేక మందికి దేవుడు నన్ను వాడుకోవట్లేదు ఎందుకు, దేవుడు నన్ను అసలు వాడుకుంటాడా, నాలాంటి వాడిని వాడుకుంటాడా, నాలాంటి దానిని వాడుకుంటాడా, నేనెంతో బలహీనుణ్ణి, నేనెంతో బలహీనురాలనే, నాకెంతో భయము, ఈ పాటలు పాడాలంటే నాకు భయము, ఈ స్టేజ్ మీదకి వెళ్ళి వాక్యం ప్రకటించాలంటే నాకు భయము, వెనకుండి ఎంతైనా చేస్తాను కానీ ముందుకెళ్ళి చేయమంటే నేను చేయలేను, నా వల్ల కాదు అని చాలామంది దేవుని కొరకు వాడబడాలి, దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆశ అయితే కలిగి ఉంటారు, కానీ దాని కొరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న భయము, పిరికితనము, వాళ్ళలో ఉన్న సందేహాలు, నా వల్ల అవుతుందా, ఇది నేను చేయగలనా అని. అయితే ఇక్కడ బైబిల్లో ఒక ప్రవక్త కూడా ఇలాగే భయపడ్డారండి. ఆయన గురించి తెలుసుకుందాం రండి. యిర్మీయా గ్రంథము 7:8 ఇలాగ రాయబడింది. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి వద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ యెహోవా దేవుడు యిర్మీయాతో చెప్తున్నారు, నేను నిన్ను రూపింపక మునిపే నువ్వు ఎవరో నాకు తెలుసు, నువ్వు గర్భం నుంచి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పినప్పుడు యిర్మీయా ప్రవక్త అంటున్నారు, అయ్యో ప్రభువా, నేను బాలున్నయ్యా, నాకు ఏం తెలీదు, నేను ఇంత చిన్న పిల్లవాడిని, నువ్వు నన్ను ప్రవక్తగా ఎలా చూస్తున్నావు, నాకు కనీసము వాక్యం ప్రకటించడమే రాదు, నువ్వు నీ మాటలే చెప్పమంటున్నావు, నీ హృదయంలో ఉన్న సంగతులు మనుషులకు ప్రకటించమంటున్నావు, రాబో ఉగ్రత గురించి ప్రకటించమంటున్నావు, రాబో సంగతులు ప్రకటించమంటున్నావు, నేను ఎలా చెప్పాలి, ఇంత సాహసాన్ని నేను చేయలేను, నా వల్ల కాదు, నాకంత ధైర్యం లేదు, నేను చెప్పలేను, ఇక్కడున్న మనుషులు, ఇక్కడున్న ప్రజలు నాకన్నా గొప్పవారు, గొప్ప స్థాయిలో ఉన్నవారు, గొప్ప అధికారంలో ఉన్నవారు, వీరితో నేను ధైర్యంగా మాట్లాడలేను ప్రభువా అని అంటున్నాడండి. అయితే ప్రభు అంటున్నారు, నువ్వు బాలుడను అని అనవద్దు, నువ్వు నీ యొక్క వయసును బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు బాలుడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నా దృష్టిలో నువ్వు ప్రవక్తవి. హల్లెలూయా. నా ఒక ప్రణాళికలో నేను నిన్ను ప్రవక్తగానే చూస్తున్నాను. మనం కూడా అనుకుంటాం కదండి, మన యొక్క పైరూపాన్ని బట్టి, మన యొక్క స్థితిగతులను బట్టి, మన యొక్క పరిస్థితులను బట్టి మనము విశ్వాసులుగానే ఉండాలి అని అనుకుంటాము, లేకపోతే ఈ చర్చిలోనో లేకపోతే మనం ఉంటున్న స్థలాల్లో ఎక్కడో వెనకుండి పనిచేయాలి, వెనకుండి అన్నీ చూసేసుకోవాలి, మన వల్ల కాదు, మనం మాట్లాడలేము, మన పక్షాన్ని ఇంకొకరిని నిలబెట్టి మాట్లాడిద్దాము, మన యొక్క పని ఇంకొకరి ద్వారా చేపిద్దామని అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో మనం ఎలాగున్నామంటే గొప్పవారిగా ఉన్నాము, గొప్ప స్థాయిలో ప్రభు మనల్ని చూస్తున్నారు. ఇక్కడ యిర్మీయా ప్రవక్త కూడా అలాగే అంటున్నారు, నా వల్ల కాదు, నేను బాలుణ్ణి, అంత పెద్ద మాటలు నేను చెప్పలేను అని అంటున్నప్పుడు ప్రభు అంటున్నారు, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతి సంగతిని నువ్వు చెప్పాలి, నేను వెళ్ళమన్న ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి, నేను ప్రకటించమన్న ప్రకటన నువ్వు ప్రకటించాలి, నీకు కష్టం ఎదురైనా, సమస్య ఎదురైనా, ప్రతి కష్టంలో, ప్రతి పోరాటంలో నేను నీకు తోడుగా ఉంటాను, నా ఆత్మను నీ యందు ఉంచి నీకు ఎక్కడ ఎలా మాట్లాడాలో నేను నీకు నా నోటి మాటలను ఇస్తాను, నీ నోటిలో నా మాటలు పెడతాను, కనుక నువ్వు భయపడద్దు. నువ్వు వాళ్ళని చూసి భయపడినప్పుడు వాళ్ళు నిన్ను భయపడతారు, కానీ నువ్వు వాళ్ళకి భయపడకుండా నా యొక్క మాటలు నువ్వు ధైర్యంగా ప్రకటించినప్పుడు వాళ్ళు నిన్ను చూసి భయపడతారు. కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇత్తడి స్తంభంగా,
గొప్ప ప్రాకారంగా నేను నిన్ను చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటాను అని యిర్మీయా ప్రవక్త చెప్పినప్పుడు యిర్మీయా ప్రవక్త దేవుని మాటలకు లోబడి దేవుని మాటలకు విధేయుడయ్యి మొండివారైనటువంటి జనాంగం మధ్యలో దేవుని మాటలు ఎంతో ధైర్యంగా ప్రకటించాడండి. హల్లెలూయా. అదేవిధంగా మరి మోషేని కూడా మనం చూసుకున్నట్లయితే మోషేను కూడా దేవాది దేవుడు పిలుస్తారు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళి నా జనులని తీసుకుని వచ్చి నువ్వు వాగ్దాన భూమికి నడిపించాలి, నేను నిన్ను ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకోబోతున్నాను అని చెప్పినప్పుడు మోషే కూడా ఇక్కడ ఒక మాట తెలియజేస్తున్నారు. అది కూడా ఒకసారి చూద్దాం రండి. నిర్గమకాండం 4:11-13. యెహోవా మానవునికు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాణినే గాని చెవిటివాణినే గాని దృష్టి గలవాణినే గాని గుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడే ఉండి నువ్వు ఏమి పలకవలసింది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకతడు, అయ్యో ప్రభువా, నువ్వు పంప తలంచిన వాణినే పంపమనగా. మోషే అంటున్నాడు, నేను నోటి మాంద్యం గలవాణ్ణి ప్రభువా, నేను అంత మాట నేర్పరని కాదు. నువ్వు ఏదైతే చెప్పమంటున్నావో ఫరో రాజుతో, నీ యొక్క జనులతో నువ్వు ఏదైతే మాట్లాడమంటున్నావో అవన్నీ చెప్పగలిగినంత సామర్థ్యము అంత ధైర్యము నాకు లేదు ప్రభువా. ఆయన ఎందుకు అంత భయపడుతున్నాడంటే ఒకనొక సమయంలో ఫరో దగ్గర ఉన్నప్పుడు ఒక ఇజ్రాయేలుని తప్పు చేసినందుకు ఆయన చంపివేస్తాడు. ఆ ఒక్క తప్పును బట్టి పారిపోయి మరి మిద్యానుల దేశానికి వెళ్ళిపోతాడు. అవన్నీ ఆయనకి జ్ఞాపకం వచ్చి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ ఫరోతో నేను ఎలా మాట్లాడాలి, నేను ఎలాగ వీరికి దేవుడు నన్ను పంపించాడని చెప్తే అసలు అతను నమ్ముతాడా అని ఆయన ఒక సందిగ్ధంలో ఉండి, నేను చెప్పలేను, నా వల్ల కాదు, నువ్వు ఎవరినైతే పంపించాలనుకుంటున్నావో, నీకు ఎవరైతే ఈ యొక్క కార్యంలో సామర్థ్యం కలిగిన వ్యక్తి అని నువ్వు అనుకుంటున్నావో అతన్నే నువ్వు పంపించు, నేను పనికిరాను అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నారు, మానవుడికి నోరిచ్చింది ఎవరు? మూగవాడినే కానీ చెవిటివాడినే కానీ గుడ్డివాడినే కానీ ఎవరు పుట్టించారు? నేనే కదా. కాబట్టి నువ్వు వెళ్ళు, నేను నీకు తోడే ఉంటాను. నీ అన్న అయిన అహరోను నీకు నోరుగా ఉంటాడు, అతనితో కలిసి నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు అని చెప్పినప్పుడు మోషే దేవుని మాటలకు విధేయుడై ఫరో వద్దకు వెళ్ళి అద్భుత రీతిగా మరి అతనితో ధైర్యంగా మాట్లాడి దేవుడు చెప్పమన్న ప్రతి మాటను చెప్తాడు. దేవుడు చెయ్యమన్న పని ఆయన చేసేంత వరకు కూడా ఆయన ఈ యొక్క లోకాన్ని విశ్రమించలేదు. హల్లెలూయా. సందర్భాలు నేను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నానండి. ఒకవేళ మీలో కూడా నాకు తెలీదు, నాకు రాదు, నేను దేనికి పనికిరాను, నాకు దేవుడు పని అంటే ఎంతో ఆసక్తి ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను అనే ఒక సందిగ్ధంలో మీరు కనుక ఉంటే, అనేక సందేహాలతో కనుక మీరు ఉంటే, ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. మోషేని వాడుకున్న దేవుడు, యిర్మీయా ప్రవక్తను వాడుకున్న దేవుడు మిమ్మల్ని ఎందుకు వాడుకోడు? మీ బలహీనతలను మీ యొక్క సందేహాలను పక్కన పెట్టి దేవుడు చేయమన్న పనిని మీరు నమ్మకంగా చేస్తూ ఉంటే కనుక దేవుడు అద్భుత రీతిగా వాడుకుంటాడు. మనం ఎప్పుడూ కూడా ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఈ పని నాకు తెలీదు, ఈ యొక్క విషయం నాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు నాకు నేర్పించు, నేను చేస్తాను అని చెప్పిన వాళ్ళని ప్రభు వాడుకుంటాడు. ఒకనొక సమయంలో నేను హిందీ ఫోన్ కాల్స్ ఎత్తినప్పుడు ప్రభు నన్ను నార్త్ ఇండియా పంపిస్తారని నేను అనుకోలేదండి. నార్త్ ఇండియా పంపించడానికి ముందుగానే అక్కడ నాకు ఫౌండేషన్ వేశారని కూడా నాకు తెలీదు. ఒక హిందీ క్వైర్లో నేను నిలబడి హిందీ పాటలు పాడుతూ ఉండేదాన్ని. నాకు తెలీదు హిందీ పాటలు ఇక్కడికి వచ్చి పాడాల్సి వస్తుందని. కానీ ఏదైతే మనము దేవుడు చెయ్యమని పదే పదే ప్రేరేపిస్తారో అది భవిష్యత్ కాలంలో దానిలోనే ప్రభు మనల్ని వాడుకోబోతున్నారని ఒక సూచన అది. హల్లెలూయా. మనము ప్రభు మనల్ని ప్రత్యేకంగా నువ్వు పాటలు రాయి, నువ్వు పాటలు పాడు, ఈ యొక్క వ్యక్తికి వెళ్ళి నువ్వు సహాయం చేయి, ఈ వ్యక్తితో నువ్వు వెళ్ళి మాట్లాడు, ఇతను కోసం నువ్వు ప్రార్థించు, ఈ యొక్క ప్రాంతంలో నువ్వు సేవ చెయ్యి, ఇక్కడికి వెళ్ళి నువ్వు ఉద్యోగం చెయ్యి, ఈ ప్రజల మధ్యలో నువ్వు సంఘాన్ని పెట్టు, ఈ ప్రజల మధ్యలో నువ్వు వెళ్ళి నా యొక్క మాటలు ప్రకటించు అని మీకు పదే పదే మీకు చెప్తున్నారంటే దాని అర్థం భవిష్యత్ కాలంలో అంటే రాబోయే కాలంలో మీరు అక్కడే సేవ చేయబోతున్నారని అర్థం, అక్కడే దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా వాడబోతున్నారని అర్థం. హల్లెలూయా. ఈరోజు అనేకులు ఎంతో భయపడతారు,
దేవుడు నన్ను పంపించే స్థలంలో ఒకవేళ కష్టాలు వస్తే ఎలాగా, ఇబ్బందులు వస్తే ఎలాగా, శ్రమలు వస్తే ఎలాగా, పోరాటాలు వస్తే ఎలాగా అని చాలామంది సందేహపడుతుంటారండి. యేసన్న గారు ఒక చక్కటి పాట రాశారు, నేను వెళ్ళే మార్గము నా దేవునికే తెలుసు, శోధించబడిన మీదట నేను సువర్ణంగా నేను మారతాను. ఆ పాట మీరు వినకపోతే వినండి, ఎంతో చక్కటి పాట ఆయన రాశారు ఆత్మతో. మనము వెళ్ళే మార్గాలు మనకు తెలియంది, మనం వెళ్ళే పరిస్థితులు ఎలాగుంటాయో మనకు అర్థం కాదు. అన్నీ తెలిసిపోతే ఇంకా మనం ఎందుకు చెప్పండి? ప్రతి మార్గము, ప్రతి ప్రాంతము, ప్రతి వ్యక్తి మనకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ క్రీస్తుని నమ్మి కనుక మనము వెళ్తే, క్రీస్తుతో చేపట్టుకుని మనం కనుక అడుగులు వేస్తూ ఉంటే, మనము వెళ్ళే మార్గంలో శోధన రాని, పోరాటం రాని, ఇబ్బంది రాని, ఇరుకు రాని. ఆయన మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ప్రతి కష్టంలో నుండి ఆయన మనల్ని బయటకు తీసుకొస్తారండి. పేతురు చేపలు పట్టు జాలరుగా ఉన్నాడు, ఆయన పామరుడు, ఆయనకి విద్య లేదు. కానీ ప్రభువు ఆయన్ని పిలిచినప్పుడు ఆయన అద్భుత రీతిగా ఒక బండ మీద సంఘాన్ని కట్టేవాడిగా మార్చబడ్డాడు. పరలోకపు తాళపు చెవి ఆయనకి ఇవ్వబడింది. బైబిల్ గ్రంథంలో పత్రికలు రాసే గొప్ప వ్యక్తిగా ఆయన మార్చబడ్డాడు. హతసాక్షిగా దేవుని కొరకు నిలబడ్డాడు. అదేవిధంగా మోషే నోటి మాంద్యం కలిగిన వాడు, మాట నేర్పరపరి లేనివాడు. మోషే నోటితోనే అనేక అద్భుతాలు చేయించాడు. అలాగే దావీదు చిన్న కుమారుడు, గొర్రెల కాపరి, ఇజ్రాయేల్కు రాజుగా మార్చబడ్డాడు. దేవుని యొక్క హృదయానుసారుడు అనే గొప్ప బిరుదును పొందాడు. అదేవిధంగా యెహోషువా మోషే గుడారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఆ గుడారం బయట ఒక కాపలదారుడిగా ఉండేవాడండి. కానీ మోషే తర్వాత ఒక గొప్ప నాయకుడిగా, ఇజ్రాయేల్ జనాంగాన్ని అందరినీ కానాను దేశానికి నడిపించిన ఒక గొప్ప నాయకుడిగా, నమ్మకస్తుడైన నాయకుడిగా దేవుని యొక్క చేతిలో గొప్ప రీతిగా వాడబడ్డాడు. హల్లెలూయా. వీరందరూ బలహీనులే, పిరికి వారే, విజ్ఞానం లేనివారే. అయినప్పటికీ దేవుని చేతికి వారి జీవితాన్ని వారు అప్పగించుకున్నప్పుడు దేవుని శక్తి వారి జీవితాల్లో కనపడింది. ఈ సందేశం మీకు ప్రోత్సాహకరంగా ఉంది అని నేను నమ్ముచున్నాను. ఒకవేళ ప్రభు మీతో మాట్లాడినట్టయితే తప్పకుండా ఇతరులకు కూడా ఈ సందేశాలు మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మేము ఇక్కడ పంజాబ్లో ఒక చిన్న మందిరాన్ని నిర్మిస్తున్నామండి. గత 9 నెలలుగా ఇక్కడ మందిర నిర్మాణము ప్రభు యొక్క మహాకృపను బట్టి జరుగుతూ వస్తోంది. దేవుడు ఎన్నో శ్రమల్లో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో ఈ యొక్క మందిరాన్ని నిర్మించడానికి మాకు అడుగడుగున సహాయం చేస్తున్నారు. మాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఎన్నో పోరాటాలు ఉన్నాయి. ఈ పరిచర్యలు సహకరించాలని ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే కనుక తప్పకుండా మీ గుప్పిళ్ళు విప్పండి. ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా మీ వంతు సహకారాన్ని పంపించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. ఇంకా కొంత పనులు పెండింగ్లో ఉన్నాయి. దయచేసి మీ యొక్క ప్రార్థనలో ఈ మందిర నిర్మాణము త్వరగా జరగాలి, ఇది ఇక్కడ కంప్లీట్ అవ్వాలని దయచేసి ప్రార్థన చేయండి. సహకరించే వాళ్ళు సహకరించండి. ప్రభు చిత్తమైతే మరి ఒక కొత్త సందేశంతో మీ ముందుంటాను. దేవుని యొక్క ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.